ओवराल वैएसआर कांग्रेस पार्टी एक्व सीट गेलते अवकाश सीट वैएसआर पार्टी गेल चाला प्रशात जगह प्रजल प्रशात वी ओटेश ओट वा उपयोग ये इबंध गोड़वल एमी ले चाला प्रशात रेप रेप लेदे कदा कौंटिंग ये पोल्स एला उल्लुंडे ఏదేమైనా సరే విజయవాడలో ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరిగింది ఫ్యాన్ గాలికి ఈ సైకిల్ ఎక్కడ కనపడన కూడా కనపడదు అలాంటి పరిస్థితి ఉంది విజయవాడలో పదకాలు అనేది ప్రతి ఒక్క ఇంటోళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు అందుకుంటున్నారు ఆ పదకాలు ఉండబట్టి కొంత ఫ్యామిలీలు కూడా ఉపయోగం ఉంది ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా ఈ రకంగా పదకాలు ఇచ్చింది లేదు ఎవరు ఆదుకున్నది లేదు ఏమీ చేసింది ఏమీ లేదు ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంటింటికి ప్రతి ఒక్క పథకం వెళ్తుంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి వాలంటీర్లు మొత్తం చేసుకొస్తుంది అందుకని ఒక ఆఫీస్ చుట్టూ నాలుగు సార్లు తిరిగి డబ్బులు పెట్టి చేయకోకుండా వదిలేసిన సమస్యలు చాలా ఉన్నాయి అలాంటి ఇప్పుడు వాలంటీర్ ఇంటికి వస్తున్నారు వచ్చి వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళే పని చేస్తున్నారు అందుకని మరి పని చేసే వాళ్ళనే వెన్నుకుంటారు కదా ప్రజలు పని చేయని వాళ్ళని ఎన్నుకోరుగా ఎక్కడ వినలే మరి మేము ఇక్కడ తిరుగుతున్నాం కానీ ఎక్కడ మేము అసలు ఆ మాట వినలే అందరూ కూడా పథకాలు అందుతుంది అందరికి టయానికి ఒకటో తారీఖునే పెన్షన్ వస్తుంది ఏ ఇబ్బంది లేదు ఈ గవర్నమెంట్ బాగా చూసుకుంటుందని ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది ఈ గవర్నమెంట్ మళ్ళీ ఇంకా ముందు కూడా ఇదే గవర్నమెంట్ రన్ అయ్యిద్దని మేము అనుకుంటున్నాం ఎక్కడ మేము ఎక్కడ వినలే మరి మీరు అడుగుతుంటే నేను చెప్తున్నా నేను ఎక్కడ వినలే అసలు వాలంటీర్లు బెదిరిచ్చారు చేశారు ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళ బొస్సే ఏమి లేదు అసలాక ఇది అంటారు చూడండి ఆ టైపులో వీళ్ళు భుజాలు తడుకుంటాం తప్ప ఏమీ లేదు ఉపయోగం ఏమీ లేదు వాళ్ళ పరిపాలనలో ఉపయోగపడింది ఏమీ లేదు ఇప్పుడు వరకు వాళ్ళు చేసింది లేదు చేసేవాడికి ఇవన్నీ అన్నమాట చెప్పేది అంతేగాని వాళ్ళ వలన ఉపయోగం లేదు ఏమీ ఈ చంద్రబాబు నాయుడు చెప్పడమే కానీ చేసేదేమీ లేదు ఈ బొస్సలు ఇని చెవులన్నీ నొప్పి వచ్చినాయి ఈ బొస్సలు ఇనే జనం లేరు ఇంకా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుసుకొని ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది ఎవరు ఎన్నిలు చేసినా కానీ పుట్లో లేగాలంటే చాలా కష్టం జగన్ గారు చేసే పనులు అలా ఉన్నాయి ప్రతి పని కూడా ఈ అప్పుల్లో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా నడిపించినందుకు మొన్న కరోనా టైంలో కూడా పక్క స్టేట్ల నుంచి కూడా మన స్టేట్కి వచ్చి కరోనా వైద్యం చేయించుకున్నారు అంటే మన జగనన్న పరిపాలన అలా ఉంది చాలా ఇప్పుడు హైదరాబాద్ ఏంటి కర్ణాటక ఏంటి మద్రాస్ ఏంటి కరోనా వచ్చిన వాళ్ళు మన ఆంధ్ర వచ్చేసేసి ఆంధ్రాలో వైద్యం చేయించుకొని ఆంధ్ర అయితే బాగుందని ఆంధ్ర వచ్చేసారు పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకొని ఇక్కడ బాగా ఇదయ్యారు ఎందుకు అలాగంటే ఎంతసేపు ఉన్నత రేంజ్లో ఉన్నత స్థాయిలో మాట్లాడి ఉన్నత స్థాయిలోనే నడవాలి అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం నడవదు మనం ఎక్కడి నుంచి వచ్చాం మనకి ప్రజలకు ఏం కావాలి ఏమిస్తే ఆ ప్రజలు మనల్ని వాళ్ళు ముందుకు వెళ్తారు మనల్ని ముందుకు నడిపిస్తారు అన్నది జగన్ గారికి తెలిసింది ఆయన అలాగే చేసుకుంటూ వస్తున్నాడు ప్రజలు కూడా ఆయన్నే గుర్తించారు ఆయనే ఇంకా మాకు తెలిసి ఇంకో రెండు మూడు టర్ములు కూడా చేసినా అభ్యంతరం లేదు జనసేన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఏదో ఆ టైం కనపడే పార్టీయే మధ్యలో మళ్ళీ కనపడే పార్టీ కాదు ఏదో ఆ టయానికి వచ్చి ఆడావుడి చేసి టెంట కింద కూర్చొని ఏదో సినిమా డైలాగులు నాలుగు చెప్తే అయ్యే పార్టీ కాదు ఏంటి ఆ పార్టీ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు బీజేపీ కూడా మన ఆంధ్రాలో పెద్దగా కనపడే పార్టీ ఏమీ కాదనుకుంటున్నాను నేను ఎప్పుడు వైసీపీ వాళ్ళనే మాట్లాడతారు ఎందుకంటే తెలుగుదేశాన్ని మాట్లాడలేరు వాళ్ళు మాట్లాడలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు మా ఎందుకు మాట్లాడలేకపోయారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసేటప్పుడు వైసీపీ వాళ్ళని ఎందుకు మాట్లాడుతున్నారు ఆ రోజు టీడీపీలో ఉన్నప్పుడు కూడా రాజధాని వచ్చావుగా నువ్వు ఆ రాజధాని ప్రజలకు చెప్పావుగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రాజధాని వెళ్ళి వీళ్ళు రాజధాని ఆపేయటమేంటా ఆపమన్నది నువ్వే ఆపేయమన్నది నువ్వే మళ్ళీ ఇప్పుడు ఆపొద్దు అనేది నువ్వే అంటే గవర్నమెంట్ బట్టి మారి మనుషులు మారితే ప్రజలంతా సోత్తానే ఉన్నారు
ఇక విజయవాడ ప్రాంత ప్రజలకు కూడా పెద్దగా రాజధాని మీద అంత అవగాహన ఏమీ కనప పడట్లేదు రాజధాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా విజయవాడ ప్రజలకు అంత ఇదేమి అనిపించట్ల కొద్దిగా గొప్ప కొద్దో గొప్ప బాధ ఉన్నప్పటికీ కూడా మూడు రాజధానులు అనేదే గొప్ప విషయం అని మేము కూడా అనుకుంటున్నాం మాకేం పెద్ద ఇది అనిపించట్ల అలా అనుకుంటే అంత ముందు గవర్నమెంట్ లో ఏం జరిగినయో ప్రజలకు తెలుసు డబ్బులిచ్చే ప్రభుత్వానికి కొనాలనుకుంటే ఎప్పుడు ఎప్పుడు కొన్న వాళ్ళకి అవన్నీ ఆలోచనలు వస్తాయి అసలు అర్థమైందా ఇవన్నీ ప్రజలు అన్ని రకాలుగా బుద్ధి చెప్పినా కానీ ఇంకా ఆటల గురించి మాట్లాడుతున్నారు ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా ప్రజలు కావాల్సినంత బుద్ధి చెప్తారు ఆ ఉన్న సీట్లు కూడా రావు చాలా ఇబ్బందికరంగా ఉంటది అండి నెక్స్ట్ కూడా మన జగన్ అన్నే సీఎం అవుతాడని నేను చెప్పి జగన్ గారు ఏ చేసినా నెంబర్ 1 మంచి పనే చేస్తారు అంతేగాని ప్రజలకు ఇబ్బంది కలిగే పని ఏది చేయడు అది ప్రజలకు తెలుసు ప్రజలకు ఉపయోగపడే పని అయితేనే చేస్తాడు అది ప్రజలు 100% నమ్మారు ఆయన కూడా 100% ప్రజలు నమ్మాడు ప్రజలకు కావాల్సిన పనే చేస్తాడని నేను నమ్ముతున్నా ఎక్కడైనా పని చేసే వాళ్ళు పెడితే ఎక్కడైనా మంచిదేగా ఇప్పుడు ఇక్కడ జగన్ గారు పనిచేస్తున్నారు అక్కడ కూడా షర్మిల గారు పెట్టి పనిచేస్తే ఏముంది తెలంగాణలో కూడా మంచిదేగా వాళ్ళ నాన్నగారు ఆశయం కదా మరి రాజశేఖర రెడ్డి గారు మరి తెలంగాణను కూడా చాలా డెవలప్ చేసిన వ్యక్తుల్లో మంచి వ్యక్తి ఆ అభిమానం అనేది తెలంగాణ ప్రజలకు బాగా ఉంది తెలంగాణలో బాగా రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉన్నారు దాన్ని బట్టి చేస్తా ఈ ప్రతిపక్షం చెప్పేదే ఉంది ప్రతిదీ మాట్లాడటమేగా ఏ సబ్జెక్ట్ లేకపోయినా రోడ్డెక్కి మాట్లాడాలా కరోనాలో ఏమైపోయారు వీళ్ళంతా కరోనాలో ప్రతిపక్షం అనేవాళ్ళు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు రాలేదు ఎందుకు తిరగల చంద్రబాబు నాయుడు గారు కంటే 70 ఏళ్ళు వచ్చినా తిరగల కద్మవాళ్ళు ఏమైపోయారు పార్టీని నడిపించేవాళ్ళు లేరు అసలు వాళ్ళు ఏమైపోయారు ఏ ఇంటికి వచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఎందుకని వర్క్ చేయలేకపోయారు మరి వైఎస్ఆర్ వాళ్ళు ఎందుకు ఇంటి తిరిగి వర్క్ చేశారు ఈ 5వ డివిజన్లో కలపాల అంబేద్కర్ గారు ఇంటింటికి తిరిగారు ఇంటింటికి తిరిగి వాళ్ళకేం కావాలన్నా సరుకులు కావాలన్నా కూరగాయలు కావాలన్నా అన్నీ పంపిణీ చేశారు ఈ 5వ డివిజన్లో వాటర్ రాపోయినా ఏది రాపోయినా కరోనాను కూడా జయించి తిరిగాడు ఆయన కరోనా వచ్చింది కరోనా వచ్చినా కానీ తగ్గించుకొని మరీ తిరిగాడు ఆయన మరి అలా ఎందుకు తిరగల తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఇళ్లలోంచి బయటికి రాలా ఈరోజు వైసీపీ వాళ్ళు చేసిన తర్వాత ఈరోజు రోడ్డెక్కి అండ్ ఏదో ఏదో చెప్తే జనాలు నమ్మాలిగా జనాలు నమ్మాలిగా మనిషిని మరి అంత కరోనా వచ్చి కిటకిటలాడే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళే కనబడ్డారు కానీ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా కనబడ్డారా మీకు అందరూ ఇళ్లలో కూర్చొని మాకు కరోనా వస్తుందేమోనని భయపడ్డారు మరి ఈ 5వ డివిజన్లో కలపాల అంబేద్కర్ గారు ఇంటింటికి తిరిగి ప్రతి పని చేసి ఏంటి కరోనా వచ్చినా కానీ కరోనా తగ్గంగానే మళ్ళీ జనాల్లోకి వచ్చి ఏ పనున్నా చేసి మంచి పనులు చేసి నా కార్యకర్త ఈ 5వ డివిజన్లో కలపాల అంబేద్కర్ గారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి